కడప జిల్లా నందలూరు మండలంలో నందలూరు అంబేద్కర్ నగర్ నుంచి మంచినీటి పథకాన్ని ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. నందలూరు పంచాయతీ ఎదురపల్లి దుర్గాపురం మీదుగా ఆల్విన్ స్కూల్ వరకు నీటి సరఫరాను 3 లక్షలతో ఎంపీటీసీ సోమశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో మంచినీటి పథకం పూర్తి చేశారు. గత 25 సంవత్సరాల నుంచి మంచినీటి వసతి లేని ఎదురుపల్లి దుర్గాపురంలో బాధపడుతున్న ప్రజలకు నీరు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మాధురి, సబ్స్టేషన్ ఏఈ లక్ష్మీ నర్సయ్య, ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి నయ్యద్ సమీర్, మండల కోఆప్షన్ సభ్యులు కలీం, విశ్వనాథ్, నాగసుబ్బయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జయ జయ రుద్ర మహారుద్ర వీరభద్ర అవతార మహాభైరవ కాల భైరవ మన స్కూల్ కి ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయటం, ఆ రోజు నాకు ఎవరు వాటర్ కావాలి ఇబ్బందిగా ఉంది, చాలా ప్రాబ్లం ఉంటుందని డ్రింకింగ్ వాటర్ లేకపోతే డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లం ఉంది అని చెప్పిన దానికి ఆ రోజే మీకు ప్రామిస్ చేయడం కూడా జరిగింది. కానీ చేసినాం, నెక్స్ట్ ఎయిత్ చేసినాం, ప్రాబ్లం ఎందుకో కొంచెం సాల్వ్ కాక మళ్ళీ ఆగిపోయింది. కొద్ది రోజులు వచ్చిందా కూడా వాటర్ మళ్ళీ ఆగిపోయింది. అది పర్మనెంట్ సొల్యూషన్ ఏంది ఆలోచించడం దానికి ఇప్పుడు